విశ్వామిత్రుడు అన్నాడు. చాలా సంతోషం, మీరు చేసినటువంటి ఈ కృత్యము ముల్లోకాలలోనూ ప్రసిద్ధి చెందుతుంది. ఇప్పుడు మేము మిథిలా నగరానికి బయలుదేరుతున్నాం. మిథిలా నగరాధీశుడైనటువంటి జనక రాజర్షి ఒక గొప్ప యజ్ఞాన్ని చేయ తలపెట్టాడు. ఆ యజ్ఞాన్ని చూడటానికి ఋషులందరితో కలిసి మేము బయలుదేరుతున్నాం. నువ్వు మీ తమ్ముడితో కలిసి మాతో రావచ్చు. ఎక్కడైనా ఒక పిల్లవాడిని పలానా చోటికి నేను వెళుతున్నాను, నువ్వు కూడా రా అని పిలిచేటప్పుడు అతనికి అక్కడ ఏదైనా అనుకూలమైనటువంటిది ఉందేమో చెప్పాలి, ఒక ఆశ పెట్టాలి. ఇక్కడ రామలక్ష్మణులు యజ్ఞము చూడటమే కాదు, రామలక్ష్మణులకు ఆసక్తికరమైనది మిథిలా నగరంలో ఏముందో చెప్పాలి. వాళ్ళు వీరులు కాబట్టి వీరుడికి ఆసక్తికరమైన అంశం ఏముంటుంది మిథిలా నగరంలో, అది ఆ ఆశ చూపించాడు. మేము మిథిలా నగరానికి యజ్ఞం చూడటానికి వెళుతున్నాం, అక్కడ మీరు చూడదగింది ఒక అద్భుతమైన వస్తువు ఉంది. అదేమిటి అంటే శివ ధనుస్సు. చాలా అద్భుతమైనటువంటి ధనుస్సు అది, దానిని మీరిద్దరూ చూడవచ్చు. అది అమేయమైన శక్తి కలిగింది, దాని శక్తిని ఎవ్వరూ కూడా కొలచలేరు. శత్రు భయంకరమైనది, తేజస్సుతో కూడినటువంటిది ఆ ధనుస్సు. ముల్లోకాలలోనూ ఆ శివధనుస్సు గురించి చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి నువ్వు ఆ ధనుస్సుని దర్శించవచ్చు అక్కడికి వచ్చి. తద్ధి పూర్వం నరశ్రేష్ఠ దత్తం సదసి దైవతైః. జనకుడికి దేవతలు ఇచ్చినటువంటి ధనుస్సు అది. జనకుని వంశంలో దేవరాతుడు అనేటువంటి ఒక గొప్ప రాజు ఉన్నాడు. ఆ దేవరాతుడు అనేటువంటి రాజుకి స్వయంగా దేవతలే నిండు సభలో కానుకగా ఇచ్చారు ఆ ధనుస్సుని. అప్పటి నుంచి జనకుడి యొక్క వంశంలో రాజులందరూ ఆ ధనుస్సుని పూజిస్తున్నారు. ఆ ధనుస్సుని మీరిప్పుడు చూడవచ్చు అన్నాడు. ఓ, ఇంతకంటే కావాల్సిందేముంది? రామలక్ష్మణులకు ఆ ధనుస్సును చూడాలనేటువంటి ఒక ఉత్కంఠ కలిగింది. వాళ్ళు కూడా వస్తామన్నారు. రామలక్ష్మణుల్ని తీసుకుని బయలుదేరాడు. విశ్వామిత్రుడు, మహర్షులు, రామలక్ష్మణులు బయలుదేరారు మిథిలా నగరానికి. మెల్లమెల్లగా సిద్ధాశ్రమం వదిలిపెట్టి వెళుతున్నారు. అప్పుడు విశ్వామిత్రుడు అన్నాడు, సిద్ధాశ్రమ వాతావరణం అంతా ఒక్కసారి కలయి చూశాడు. వెంటనే అక్కడ ఉన్న వనదేవతలకు, అక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రకృతికి నమస్కారం చేసి, ఓ దేవతలారా, ఇప్పటిదాకా నేను ఇక్కడ చేసినటువంటి తపస్సుకి యజ్ఞములకు మీరు సహకరించారు, నన్ను కృతార్థుణ్ణి చేశారు. మిమ్మల్ని అందరి దగ్గర నేను సెలవు తీసుకుని ఇప్పుడు హిమాలయాల వైపు నేను బయలుదేరి వెళుతున్నాను. మధ్యలో మిథిలా నగరం కూడా నేను సందర్శించాలనుకుంటున్నాను, నాకు అనుజ్ఞ ఇవ్వండి అన్నాడు. అది మన సంప్రదాయం. భారతదేశంలో ఎవడైనా సరే తాను నివసించే నగరాన్ని దేవతగా భావిస్తాడు. తన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి చెట్లు, చేమలు మొదలైన వాటన్నింటినీ దేవతలుగా, వృక్షదేవతలుగా, వనదేవతలుగా భావిస్తాడు. తన ఊళ్ళో ప్రవహించేటువంటి పిల్ల కాలువైనా సరే దాన్ని గంగగా భావిస్తాడు. అది కాలువైనా సరే, ఒక చిన్న నది అయినా సరే అది గంగతో సమానం, అంత పవిత్రంగా భావిస్తారు జలదేవతలు, వనదేవతలు, అలాగే నగరదేవతలు. అందుకే మన ఊళ్ళో గ్రామదేవత అంటాం. గ్రామదేవతను సంతృప్తిపరిచిన తరువాతే మిగతా దేవతలందరినీ కూడా ఆరాధించడం జరుగుతుంది. అందుకే గ్రామంలో ఏదైనా ఉత్సవం చేస్తే ముందు ఆ గ్రామానికి అధిదేవత అయినటువంటి గ్రామదేవతకి ఆరాధన చేయిస్తాం. ఇవన్నీ భారతీయ సంస్కృతిలో ఒక గొప్ప సంప్రదాయం. విశ్వామిత్రుడంతటి బ్రహ్మర్షి సిద్ధాశ్రమం వదిలి వెళ్ళేటప్పుడు ఆ చుట్టుపక్కల వనదేవతలందరి దగ్గర అనుమతిని అడిగాడు. అది గొప్ప విషయం. వెంటనే వాళ్ళందరూ బయలుదేరారు. శోణా నదీ తీరానికి చేరుకున్నారు. ఆ రాత్రికి అక్కడే బస చేశారు.
ఎక్కడికక్కడ నదుల్ని చూస్తున్నారు, నగరాల్ని చూస్తున్నారు, పవిత్ర క్షేత్రాలను చూస్తున్నారు, అక్కడ ఉండేటువంటి చరిత్ర విశేషాలన్నీ తెలుసుకుంటున్నారు. ఇదంతా రాముడికి విశ్వామిత్రుడు నేర్పినటువంటి గొప్ప జ్ఞానం. అది ఆశ్చర్యం. ఒక రాజు కాదగినటువంటి వాడు యువకుడు, ఒక పరిపాలకుడు కాదగినటువంటి వాడు చరిత్ర తెలుసుకోవాలి, తన దేశము యొక్క అనేక విశేషాలను తెలుసుకోవాలి, క్షేత్రాల గురించి తెలుసుకోవాలి, నదుల గురించి తెలుసుకోవాలి. ఇన్ని విశేషాలు తెలుసుకుంటే వాడు చక్రవర్తి, సమర్థుడైన చక్రవర్తిగా రాణించగలుగుతాడు. ఇవి కాకుండా అక్కడ ఉండేటువంటి అనేకములైనటువంటి విశేషాలన్నింటినీ కూడా రాముడికి విశ్వామిత్రుడు తెలియజేయటం ద్వారా శ్రీరాముడు భవిష్యత్తులో చక్రవర్తి కాబోతూ తన రాజ్యంలో ఉండే అనేక విశేషాలను తెలుసుకోవటానికి ఇదొక మంచి అవకాశం అయ్యింది. అలా బయలుదేరి రామలక్ష్మణులు, మునులు, విశ్వామిత్రుడు శోణా నదీ తీరానికి చేరుకుని అక్కడ బస చేసి మళ్ళీ ముందుకు సాగిపోతున్నారు. ఉదయమయ్యింది. అప్పుడు విశ్వామిత్రుణ్ణి రామలక్ష్మణులు అడిగారు, ఏమిటి ఇక్కడ విశేషం ఈ శోణానదీ దగ్గరని? అప్పుడు ఆ శోణానది విశేషాలు చెప్పాడు. శోణానది 5 పర్వతాలను చుట్టి ఒక పూల దండలాగా అది ప్రవహిస్తూ ఉంటుంది. చాలా అద్భుతమైన అందమైన దృశ్యం అది. ఆ 5 పర్వతాల ప్రాంతాన్ని గిరివ్రజం అని అంటారు. 5 పర్వతాల సమూహం అది. ఇప్పుడు దానిని ఉత్తర భారతదేశంలో బీహార్ ప్రాంతంలో పాంచగిర్ అంటారు. అదే మగధ రాజ్యం. 5 పర్వతాలు ఉంటాయి కాబట్టి పాంచగిర్, అదే మగధ రాజ్యం. జరాసంధుడు పరిపాలించిన ప్రాంతం అది. మనం చూడవచ్చు బీహార్ వెళ్తే అక్కడ. ఈ శోణానదిని బ్రిటిష్ వాళ్ళు షోన్ అన్నారు. మన భాషను చాలా నాశనం చేశారు. చాలా పదాల యొక్క రూపురేఖలు మారిపోయినాయి. దీనికి చాలా ప్రశస్తమైన చరిత్ర ఉంది. అది విశ్వామిత్రుడు చెప్పాడు. నాయనా శ్రీరామ, ఇదిగో ఈ ప్రాంతంలోనే నా పూర్వీకులలో మా మూల పురుషుడైనటువంటి కుశుడు అనేటువంటి మహానుభావుడు పరిపాలన చేశాడు. కుశుడు అనేటువంటి ఆయన మా వంశానికి మూల పురుషుడు, సాక్షాత్తుగా బ్రహ్మ మానసపుత్రుడు. ఎన్నో నియమనిష్టలతో తపస్సు చేశాడు. చాలా గొప్పవాడు. ఆయన భార్య పేరు వైదర్భి. వారిద్దరికీ 4 కుమారులు పుట్టారు. వారిలో కుశాంబుడు మొదటివాడు, కుశనాభుడు రెండోవాడు, అధూర్త రజసుడు అనేటువంటి 3వవాడు, వసువు అనేటువంటి వాడు 4వవాడు. ఈ 4 కుశనాభుడు అనేటువంటి 2వ కుమారుడు గొప్ప రాజు. ఆయన పరిపాలించినటువంటి ప్రాంతం ఇదిగో శోణానది తీరమంతా కూడా. ఇది చాలా గొప్పది.